హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేయబోయే జిల్లా ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా ఈ వైఎస్ఆర్ జిల్లాని అంతకుముందు కడప జిల్లా అని పిలిచేవారు అయితే మనకు ఎక్స్ సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి గౌరవార్థం ఈ జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంత అయితే ప్రస్తుత సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారు అయితే ఈ వైఎస్ఆర్ జిల్లా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం జిల్లా కేంద్రం కడప విస్తీర్ణం పదకొండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనాభా ఇరవై పాయింట్ ఆరు సున్నా ఏడు లక్షలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడున్నాయి కడప కమలాపురం ప్రొద్దుటూర్ బద్వేల్ మైదుకూర్ పులివెందుల జమ్మలమడుగు ఇక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్లు మూడు కడప జమ్మలమడుగు బద్వేల్ మొత్తం మండలాలు ముప్పై ఆరున్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా ఈ జిల్లాను విభజించి దీంట్లో కొంత భాగంతో అన్నమయ్య జిల్లాని ఏర్పాటు చేశారు అలాగే ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజ ప్రస్థానం పద్దెనిమిది వందల ఎనభై ఐదులోనే జిల్లాలోని సురభి గ్రామంలో మొదలైంది ఇక్కడ ముగ్గురాయి గనులు బండలకు ప్రసిద్ధి చెందింది ఈ జిల్లా ఈ జిల్లా గురించి మనం పూర్వ చరిత్ర కూడా తెలుసుకుందాం పూర్వం ఈ జిల్లాకి హిరణ్య దేశం అని పేరు ఉంది క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై నాలుగు నుండి రెండు వందల ముప్పై ఆరు ప్రాంతంలో అశోక చక్రవర్తి గారు పరిపాలించారు అలాగే శాతవాహనులు పల్లవరాజులు రాజులు రాష్ట్రకూటులు చోలులు కాకతీయులు మొదలగు రాజవంశాలన్నీ పరిపాలించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి అయితే శాతవాహనులు ఇక్కడ పరిపాలించినట్లు నాణాలు పెద్దముడియం దానోలపాడు గ్రామాల్లో దొరికాయి అయితే విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా కూడా ఒక భాగం గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులు నంద్యాల మట్లి రాజులు ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు విజయనగరం పతనం తర్వాత గోల్కొండ నవాబులు బీజాపూర్ సుల్తాన్లు ఔరంగజేబు మొదలగు మహ్మదీయ రాజులు పాలించారు పదిహేడు వందల పది ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు నవాబుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలెగాలు విజృంభించారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం వహించింది సర్ థామస్ మండ్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్గా పనిచేశాడు పాలెగాలని అణిచాడు అలాగే రైత్వారి విధానాన్ని ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు సిపి బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు మనుచరిత్ర వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలని ముద్రించాడు మూడు వేల పైగా వేమన పద్యాలని సేకరించాడు వాటిని ఇంగ్లీష్లోకి అనువదించి అచ్చువేయించాడు కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు రెండు వేల పది జూలై ఎనిమిది నుండి ఈ జిల్లా పేరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున జిల్లాను విభజించి ఈ ప్రాంతంలోని కొంత ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు పెన్న చిత్రావతి కుందేరు పాపాగ్ని సగిలేరు చెయ్యేరు ఇక్కడ అటవీ విస్తీర్ణం ముప్పై రెండు పాయింట్ మూడు శాతంగా ఉంది ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా అంతరించిపోయిందనుకున్న కలివి కోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట ఇది కర్నూలు కడప కాలువ అంటారు ఇది ఫోర్హెచ్ నీటిని సమకూరుస్తుంది హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ పులివెందుల కాలువ నిర్మాణంలో ఉన్నాయి బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశయం నిర్మించబడింది గాలేరు నగరి సుజల స్రవంత కాలువ త్రాగునీటికి ముఖ్య ఆధారం లంకమల్లేశ్వరంలో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం అనేది ఉంది చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అవుతున్నాయి మైదుకూరు ప్రాంతంలో పండే కేపి ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది ఊటుకూరులో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది అనంతరాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రం ఉంది మైదుకూరులో జాతీయ ఉద్యానవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ అనేది ఉంది ప్రపంచంలో మరెక్కడా లభించినంత ముగ్గురాయి మంగంపేట గనుల్లో లభిస్తుంది పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు నాపరాళ్లకు కడప పెట్టింది పేరు పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలు కనుగొన్నారు వేముల మండలంలోని తుమ్ములపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది ఎర్రగుంట్ల ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఉంది జమ్మల మడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం పంతొమ్మిది వందల తొంభై దశకంలో మూతపడింది రెండు వేల పద్నాలుగులో తిరిగి దీనిని ప్రారంభించారు కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ కడప వైద్య కళాశాల పులివెందుల జేఎన్ అనేటి విద్యా సంస్థలు కడపలో సిపి బ్రౌన్ నివసించిన బంగ్లాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ పదహారు కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటయ్యింది అలాగే ఒక ముఖ్యమైన విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం కోదండ రామాలయం ఒంటిమిట్ట సీతారామ లక్ష్మణుల విగ్రహాలని ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రం ఏకశిలా నగరం నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయంని ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలం అని పిలిచేవారు శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు శైలి చోళుల కాలం నాటిది పదహారవ శతాబ్దానికి చెందింది ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దపు ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటని చెప్పారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొకటే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు బహుళ విధేయ దాటిన తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు రెండు వేల రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాల్ని ఇక్కడ నిర్వహించడం ప్రత్యేకత తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఇమాంబేగ్ బావి కూడా ఉంది అలాగే ఇంకొక ముఖ్యమైన పుణ్యక్షేత్రం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం కడప నగరంలో గల చారిత్రక దేవాలయం దీనిని పాత కడప అని కూడా అంటారు కృపాపురమే కడపగా మారింది దేవుని కడప క్షేత్రం తిరుమలకి తొలిగడప తిరుమలకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఒకప్పుడు మొదట ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళేవారు మూడు క్షేత్రాల తొలిగడపగా దేవుని కడప ప్రసిద్ధి విజయనగర రాజులు బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు తాళపాక అన్నమాచార్యులు పన్నెండు కీర్తలు సమర్పించారు ముస్లింలు జైనులు పూజ చేస్తారు రథసప్తమి రోజున స్వామి రథాన్ని కూడా లాగుతారు అలాగే ముఖ్యమైన ఇంకొక పుణ్యక్షేత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పదిహేడవ శతాబ్దానికి చెందిన కంది మల్లయ్యపల్ల అని పిలిచేవారు ఇది బ్రహ్మ ఇక్కడ బ్రహ్మసాగర్ సాగునీటి ఆనకట్ట వైఎస్ఆర్ రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడున ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసినారు ఆస్థానయో మగ్దో ఇలాహి పెద దర్గా అమీన్ పీర్ దర్గా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి కాంచిన దర్గా కావున దక్షిణ భారతదేశపు అజ్మీర్ అంటారు ఆస్థానయో షామీరియా షామీరియా దర్గా బుగ్గ వంక ఎడమగట్టున ఉంది అలాగే శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది వన్యప్రాణుల అభయారణ్యం జెడ్డామ్స్ కోర్సర్ అని అరుదైన అంతరిస్తున్న పక్షి ప్రపంచంలోకెల్లా కేవలం ఈ అడవుల్లోనే కనిపిస్తుంది నూట ఆరు జాతుల వృక్షాలు జంతువులు ఉన్నాయి పద్నాలుగు వందల జాతులు జాతులున్నాయి నూట డెబ్బై ఆరు చెట్ల కుటుంబాలున్నాయి ఎర్ర చందనం స్థానిక జాతి చెట్లున్నాయి జర్డెన్స్ కర్సర్ మొదటిసారి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో థామస్ సి జర్డన్స్ చేత కనుగొనబడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ప్రాంతంలోనే కనుగొన్నారు అరుదుగా శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది గండికోట జమ్మలమడుగు మండలంలోని గ్రామం పెన్నా నది ప్రవాహం ఇక్కడ కొండల మధ్య లోతైన గండి ఏర్పరచడం వల్ల కోటకు గండికోట అని పేరు వచ్చింది ఇక్కడ గండికోట యుద్ధం జరిగింది అగస్తేశ్వర కోన పెమ్మసాని నాయకులు గండికోట పాలకులు సిద్ధవటం కోట దక్షిణం వైపు పెన్నా నది మిగిలిన మూడు వైపులా లోతైన అగర్తతో శత్రువులు ప్రవేశించుకు వీలు కాని రీతిలో నిర్మించారు భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం కడపలో ఉంది ఒక వ్యక్తికి వేమన ప్రసిద్ధి పొందాలంటే అతను చేసిన ముఖ్యమైన పనులనేటివి దారితీస్తాయి అలాగే ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులలో మొదటివారు వేమన ఇతను ప్రజాకవి సంఘ సంస్కర్త కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారు సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుస్తక రూపంలో పద్యాలు వచ్చాయి ఐక్యరాజ్య సమితి యునెస్కో ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనని ఎంచుకున్నారు ఈ వేమన కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారత తపాలా శాఖ వేమన మీదుగా స్టాంపును విడుదల చేసింది ఈ ప్రాంతానికి చెందిన మరొక ముఖ్యమైన వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు తను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన జన్మించి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ప్రాంతంలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏడుగూరి సంది రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శాసనసభలో ఆరు సార్లలో నాలుగు సార్లు పార్లమెంటు తరఫున ఎన్నికయ్యాడు రెండు వేల మూడులో పద్నాలుగు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాడు రెండు వేల నాలుగులో నలభై వేల మెజారిటీతో గెలుపొందాడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల్ల అడవులలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఇతను చేసిన తొలి సంతకం ఉచిత విద్యుత్ రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పదకొండున పదమూడవ శాసనసభ ఎన్నికలలో విజయం పొందారు నూట యాభై ఆరు స్థానాలతో గెలుపొందారు ఈ ప్రాంతానికి చెందిన మరొక ముఖ్యమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిది మేలో లోక్సభ సభ్యుడిగా గెలిచాడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఘన విజయం పొందాడు భారతీ సిమెంట్స్ సాక్షి ప్రసార మాధ్యమం సందూరు జల విద్యుత్ కేంద్రం స్థాపకుడు పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రెండు వేల పదకొండు మార్చ్ పదకొండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు అధ్యక్షురాలు విజయమ్మ గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయలో రెండు వేల పదిహేడు నవంబర్ పదహారున ప్రారంభించి రెండు వేల పంతొమ్మిది జనవరి పంతొమ్మిదికి ముగించారు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు ఇతను చేసిన పాదయాత్ర పద్నాలుగు పద్నాలుగు మండలాలు పదమూడు జిల్లాలో నూట ఇరవై ఐదు నియోజకవర్గాలు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు మొదటి అవిశ్వాస తీర్మానం మార్చి పద్దెనిమిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి స్థానాలు గెలిచింది అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ సభ్యుడు రెండు వేల ఇరవై రెండు జులై ఎనిమిది తొమ్మిది గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు మే ఇరవై ఐదున అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది వైఎస్ఆర్సిపి రెండు వేల పది డిసెంబర్ ఏడు పులివెందులలో ప్రకటించారు ఏర్పాటు చేస్తామని రెండు వేల పదకొండు మార్చ్ తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పేరు ప్రకటించారు మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై రెండు మార్చ్ పన్నెండున వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలని జరుపుకుంటారు అలాగే ఈ ప్రాంతానికి చెందిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి యాగా వేణుగోపాల్ రెడ్డి వైవి రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఐదు సంవత్సరాలు పనిచేసి రెండు వేల ఎనిమిది ఆగస్టున విరమణ చేశారు రిజర్వ్ బ్యాంక్ ఇరవై ఒకటవ గవర్నర్ అయిన వైవి రెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ పద్నాలుగవ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఈ ప్రాంతానికి చెందిన ఇతర ముఖ్యమైన వ్యక్తులు జయదేవ్ దుర్భాగ రాజశేఖర కన్నాంబ పద్మనాభం ఇదండి వైఎస్ఆర్ కడప జిల్లా గురించి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అవి కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ